మీరు సీనియర్ కదా, అసెంబ్లీలో మీరు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, నిరుద్యోగ వృత్తి అనేది మీ మానస పుత్రిక, మీ పార్టీ యొక్క మానస పుత్రిక, దాన్ని నిరుద్యోగ వృత్తి చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన మీరు తొలి 4 సంవత్సరాలు కూడా బడ్జెట్ కేటాయించలేదు. దానికోసం నిధులు కేటాయించకుండా చివరి సంవత్సరంలో మాత్రమే తొలి 4 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు. వాస్తవం చివరి సంవత్సరంలో నిధులు కేటాయించారు, అరాకురా కొంతమందికి ఉద్యోగ బుద్ధి పంపించారు. ఇప్పుడు దాన్ని ఇప్పుడు మీరు అమలు చేయండి, దానికి నిధులు మంజూరు చేయండి అని అడగడం కరెక్ట్ అంటారా? మరొక విషయం, రుణమాఫీ అనేది కుదరనే కుదరదు, నా వల్ల కాదు, మహాప్రభువుని 2014 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి చేతులెత్తి మరి మొక్కుకున్నారు, నేను చేయలేను, నా వల్ల కాదు అనేసి. అయితే రుణమాఫీ చేస్తామని చెప్పింది మీరు. ఈరోజు రుణమాఫీ చేస్తామని చెప్పి విడతల వారిగా రుణమాఫీ చేస్తూ 24,800 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత దేశ చరిత్రలో ఏ పార్టీకి లేదని గొప్పలు చెప్పుకుంది మీరు. పూర్తి స్థాయిలో చేయకపోయారు. ఈరోజు రుణమాఫీ పెండింగ్ ఉంది, నిధులు మంజూరు చేయండి అని ఆనాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నారో ఆ స్కీముకు సంబంధించి, ఆ పథకానికి సంబంధించి నిధులు మంజూరు చేయమని మీరు అడుగుతున్నారు, అది కరెక్ట్ అంటారా? వస్తున్నాను. గత ప్రభుత్వం చేసిన అప్పులు తెలుగుదేశం తీరుస్తా వచ్చిందా లేదా? ఓకే, అది ఆన్ గోయింగ్, గవర్నమెంట్ ఈజ్ ఆన్ గోయింగ్. పార్టీలు ఏది అధికారంలోకి వచ్చినా ఆన్ గోయింగ్ స్కీమ్లు ఏవి రద్దు కావు కదా. ఇవాళ అన్నా క్యాంటీన్లు ఎందుకని తెలసొన్నం వేసుకొని ఆపేశారు? ఒక మంచి స్కీమే కదా, రోజుకు 2.5 లక్షల మంది భోజనం చేస్తున్నారు కదా, కడుపు నిండా తింటున్నారు కదా, ఒక 2,000 మంది ఏదో చిన్న చిన్న తక్కువ రేటుకి కన్సల్టెంట్ పనిచేసి వాళ్ళు ఎందుకు ఎందుకు రద్దు చేశారండి? ఇవాళ రైతు రుణమాఫీ మేము చెప్పాం. మేము వచ్చేటప్పటికి ఆర్థిక పరిస్థితి బాగలేదు, కేంద్రం సపోర్ట్ చేస్తానంది, బీజేపీతో కలిసి మేము పోటీ చేసాం, అక్కడ రావాల్సిన సహకారం రాలా. ఏదైతే లోటు బడ్జెట్కి సంబంధించి నిధులు ఇస్తారని మేము ఆశించాం, లోటు బడ్జెట్ బట్టి చేయలేవాడు మాట తప్పారు కేంద్రం. అందుకనే బయటకు వచ్చాం మేము, కేంద్రం బయటకు ఎందుకు వచ్చాం? పోలవరం ప్రాజెక్టు కూడా అనేక అడ్డంకులు వస్తూ ఉన్నాయి, వాటి క్లియర్ చేసుకోమని చెప్తున్నాం. క్లియర్ కావటంలా అప్పటికి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లోంచి దాన్ని ఖర్చు పెడతా ఉన్నాం. ఇవాళ ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, రాజధాని లేదు, తాత్కాలిక రాజధాని కట్టుకున్నాం, అన్ని కార్యాలయాన్ని తెచ్చుకొని ముందు మన దగ్గర పరిపాలన మొదలు పెట్టి డొల్లతనాన్ని బుగ్గర రాజేంద్రనాథ్ రెడ్డి గారు గణాంకాలతో సహా అసెంబ్లీలో చూపిస్తున్నారు కదా, ఆయన మీరు ఈ స్కీముల గురించి మాట్లాడుతున్నారు. ఆయన అన్ని అబద్ధాలు చెబుతున్నాడు, ఇది అబద్ధాల కోరు. ఎవరన్నా ఉంటే బుగ్గన రాజేంద్ర గారు అబద్ధాల కోరు, అన్నీ రాంగ్ ట్రాక్లో పెడుతూ ఉన్నారు, రాంగ్ ట్రాక్ పట్టించి అబద్ధాలు చెబుతున్నారు, దాన్ని కౌంటర్ చేస్తానికి మైక్ ఇవ్వట్లేదు. అది ఇప్పుడు మా పాయింట్ ఏంటి, నువ్వు అబద్ధాలు చెబుతున్నావు, రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నావు, దాన్ని కౌంటర్ చేయడానికి మైక్ ఎందుకు ఇరండి? మీ భయం కాదా, మీ డొల్లతనం కాదా? నాగోటి వాళ్ళని అడిగాం, నువ్వు చెబుతున్నావు, మేము వెంటనే మైక్ ఇవ్వండి మాకు, అది కాదు అని చెప్పడానికి మీరు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు మైక్ ఇవ్వటం లేదు అంటే మైకులు మీరు కంట్రోల్ చేసి మీరు చెప్పేదే ప్రజలు నమ్మమని చెబుతూ ఉన్నారు. అదేగా మేము చెప్పేది, అందుకనే వాయిస్ పెంచాల్సి వస్తుంది. నాగోటి వాళ్ళ వాయిస్ ఎందుకు పెంచాల్సి వస్తుంది? మీరు ఎందాక అన్నట్టు నాకు ఎప్పుడు నేను లో ప్రొఫైల్గా ఉంటా, ప్రచార ఆర్భాటాల కంటే కూడా పని చేసుకొని వెళ్ళిపోవటం విధానం నాది. ఇవాళ ఎందుకు మళ్ళా పార్టీ నిలబెట్టుకోవటం కోసం, పార్టీ శ్రేణులకు ధైర్యం ఇవ్వటం కోసం, పార్టీని మళ్ళా బిల్డప్ చేయటం కోసం మళ్ళా ఈ వయసులో కష్టపడతాం. ఎస్, పార్టీ నాకు ప్రాణం, పార్టీ కోసం కష్టపడతాం. నాకు న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అని నేను పట్టించుకోను, నాకు గుర్తింపు ఉందా గుర్తింపు లేదా నేను పట్టించుకోను. ఒక కార్యకర్తగా, ఒక క్రియాశీల కార్యకర్తగా నేను వర్కౌట్ చేస్తాను, దట్ ఈస్ మై రూల్. అందువల్ల ఇవాళ ఛానల్స్కి వస్తున్నా, మామూలుగా ఎవరు పెద్ద లీడర్లు ఎవరు రావట్లేదు ఛానల్స్కి. నేను ఛానల్స్కి ఎందుకు వస్తున్నాను? టు డిఫెండ్ మై పార్టీ. వస్తాను చెప్పాలంటే భయపడుతున్నారు టీడీపీ వారు. నేను ఛానల్స్కి ఎందుకు వస్తున్నాను ధైర్యంగా చెప్తున్నా, ఇది జరిగింది, ఇదిగో ఇది ఇది గ్రోత్ పోలవరం మీద ఒక సమగ్ర అవగాహన ఉంది నాకు, కృష్ణా జలాల మీద, గోదావరి జలాల మీద ఒక సంపూర్ణమైన అవగాహన ఉంది, అలాగే నడుస్తున్న ప్రాజెక్టు మీద అవగాహన ఉంది, దాని మీద మాట్లాడతాం. ఏం జరిగిందో తెలుసు, ఇప్పుడు ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందువల్ల ప్రభుత్వం ఏంటి, మేము అధికారంలోకి వచ్చాం కనుక 150 సీట్లు ఇచ్చాం కనుక మేము చెప్పిందే భేదం, మీదంతా తప్పు అనే విధానంలో మాట్లాడుతున్నారు కనుకనే మేము దాన్ని కంట్రోల్ చేయటం కోసం చెప్పవచ్చు. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది బాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు, ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.